హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు మియాపూర్ లొకేషన్కి నియర్బైగా ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మనకు 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి వచ్చాయండి. మన ఈ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మొత్తం 4 ఎకర్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు. అండ్ ఇందులో మనకి 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయండి. ఇది మనకు ఫైనల్ అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్ అండి. మనకు ప్రజెంట్ జిఎస్టీ లేదు ఈ ప్రాజెక్ట్ సంబంధించి. మనకి 4 ఎకర్స్లో మనకు 360 యూనిట్స్ అండి. మనకి టోటల్ 4 ఎకర్స్ కమ్యూనిటీ మనకి 360 ఫ్లాట్లు ఉన్నాయి. ఉన్న ఫ్లాట్లన్నీ మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ ఉన్నాయండి. మనకు ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మనకు 2 BHK ఫ్లాట్ అనేది 1193 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండ్ 1210 బిల్ట్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది. మనకు 3 BHK వచ్చేసరికి 1450 అండ్ 1560 స్క్వేర్ ఫీట్ ఉన్నాయండి. మనకు G+5 ఫ్లోర్స్ తోటి మనకు 4 బ్లాక్స్ ఉన్నాయండి. టోటల్ 4 ఎకర్స్లో మంచి లో డెన్సిటీ ఉన్న ప్రాజెక్ట్ అండి. మనకి ఈ మియాపూర్ నియర్ బై లొకేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిట్లో మంచి డెన్సిటీ, లో డెన్సిటీ మెయింటైన్ చేస్తూ క్వాలిటీగా అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది ఒకటే ఉంది. అండ్ మీకు ఏరియల్ వ్యూలో మీకు ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను. మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. ఇది ప్రజెంట్ అయితే 100 ఫీట్ రోడ్, ఇది ప్రపోజల్ 200 ఫీట్ రోడ్ కనెక్టెడ్గా ఈ ప్రాజెక్ట్ ఉంది. మనకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి మెయిన్ రోడ్ ఫేసింగ్లో కమర్షియల్స్ వీలు ఆల్రెడీ వర్క్ అనేది రన్ అవుతుందండి. బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్గా మీకు కమ్యూనిటీ అవుట్ సైడ్ వ్యూ సెట్ బ్యాక్స్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మీకు ఏరియల్ వ్యూ తోటి టోటల్ బ్లాక్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి అండ్ బ్లాక్ మధ్య సెట్ బ్యాక్స్ ఎంత వదిలారు అండ్ మనకు సరౌండింగ్ లొకేషన్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా మనకు వ్యూ అనేది చూపిస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టాప్ వ్యూ నుంచి మీకు క్లబ్ హౌస్ అనేది కవర్ చేస్తున్నాను. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు వీడియో స్టార్టింగ్లో గ్రౌండ్ లెవెల్ వ్యూ ఈ ఏరియాని మీకు కవర్ చేశానండి. మన క్లబ్ హౌస్ అయితే G+3 కన్స్ట్రక్షను. మనకు ఇంటర్నల్గా చాలా అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీకు ఇన్సైడ్ వ్యూ కూడా కవర్ చేస్తాను. చూడండి, మనకు బాస్కెట్బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ అండ్ మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. మనకు 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి ఫ్లాట్స్కి. ప్రజెంట్ ఆల్మోస్ట్ మనకు 95% యూనిట్స్ అనేవి అయిపోయాయి. ప్రజెంట్ ఏవైతే ఫ్లాట్స్ ఉన్నాయో అన్నీ గ్రౌండ్ ఫ్లోర్లోనే లొకేట్ అయి ఉన్నాయండి. మ్యాక్సిమం మనకు ఈస్ట్, నార్త్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన 1193 స్క్వేర్ ఫీట్ యూనిట్సే మేజర్గా ఉన్నాయండి. ఒక 10 యూనిట్స్ ఉన్నాయి. ఆ 10 యూనిట్స్ సోల్డ్ అయిపోతే మీకు ఇంకా కంప్లీట్గా ప్రాజెక్ట్ 100% సోల్డ్ అవుట్ అండి. సక్సెస్ఫుల్గా మనకు ఆల్మోస్ట్ ఫైనల్ అప్రూవ్ తెచ్చుకోవడం వల్ల ప్రజెంట్ జిఎస్టీ కూడా రన్ అవ్వడం లేదు. ఈ మియాపూర్ లొకేషన్కి మెయిన్ రోడ్ కనెక్టివిటీలో మనకి 4 ఎకర్స్లో చాలా లిమిటెడ్ యూనిట్స్ మెయింటైన్ చేస్తూ మనకు ఫైనల్ అప్రూవ్ వచ్చిన లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేటివి ఇది ఒక్క ప్రాజెక్టే ఉందండి. ఇది మీకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి మీకు ఫ్లాట్ అనేది ఒకటి రిఫరెన్స్ చూపిస్తున్నాను మీకు ఇదే ప్రాజెక్ట్లో. ఇది టీవీ యూనిట్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మనకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ మాత్రం G+5 ఫ్లోర్స్ అండి. బ్లాక్స్ అయితే మీకు ఏరియల్ వ్యూలో క్లియర్గా చూశారు. అండ్ మీకు హాల్ ఏరియా అనేది కవర్ చేశాను. నెక్స్ట్ మీకు డైనింగ్ స్పేసు, కిచెను అండ్ మనకి బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది కిచెన్ ఏరియా అండి. మీకు వుడ్ వర్క్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ యూనిట్ కాదండి, కేవలం మనకి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది రిఫరెన్స్ కోసం మీకు చూపిస్తున్నాను. టోటల్ మనకి 360 యూనిట్స్లో ఆల్మోస్ట్ 345 యూనిట్స్ సోల్డ్ అయిపోయాయి. అండ్ ఇందులో మనకు ఆల్మోస్ట్ 50% ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో వాళ్ళు రెసిడెన్స్గా ఆల్రెడీ వచ్చారండి. ఇప్పుడు ప్రజెంట్ స్టే చేస్తున్నారు ప్రాజెక్ట్లో. 50% ఆక్యుపెన్సీ ఉంది. 90-95% సేల్స్ అయిపోయాయి. ఒక 10 యూనిట్స్ ఏవైతే వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియోని మీకు ఇప్పుడు ఈరోజు డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఫైనల్ అప్రూవ్ ఉన్న ప్రాజెక్టు రెడీ టు ఆక్యుపై కండిషన్లో మాకు ప్రాపర్టీస్ కావాలండి, మియాపూర్ లొకేషన్ నియర్ బైగా అని చెప్పి చాలామంది అడిగారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. మీ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీ ప్రాజెక్ట్ ఇన్సైడ్ మీకు సెట్ బ్యాక్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మనకు మియాపూర్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంది మనకి ఈ ప్రాజెక్ట్ అనేది. ఇది మనకు డైనింగ్ స్పేస్కి అటాచ్డ్ బాల్కనీ అండి. అవుట్ సైడ్ చూడండి, మనకు బ్లాక్కి ఎంత సెట్ బ్యాక్ వదిలారో మీకు క్లియర్గా ఈ వ్యూ అనేది మీకు చూపిస్తున్నాను.
బాల్కనీ నుంచి మనం మళ్ళీ ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది డైనింగ్ ఏరియా, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ మనకి మీ ఫ్లాట్ అంతా కవర్ చేసిన తర్వాత మీకు క్లబ్ హౌస్ ఇన్సైడ్ వ్యూ కూడా మీకు అమెనిటీస్ అనేది కవర్ చేస్తాను. అండ్ ఇంటర్నల్గా మీకు ఏదైతే మనకు వార్డ్రోబ్స్ ఉన్నాయో, వుడ్ వర్క్ ఉందో అది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు పర్చేజ్ చేసుకునే ఫ్లాట్ విషయంలో మీకు ఇక్కడ ఏదైతే వ్యూ చూస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్కి మీకు హెల్ప్ అవుతుందని చెప్పి కూడా కొన్నిసార్లు చాలా వరకు వీడియోస్ అనేటివి మీకు ఇంటీరియర్ వర్క్ మీద చాలా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తుంటాను. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే బెడ్రూమ్ కవర్ చేస్తున్నారో చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము, ఇది 2 BHK ఫ్లాట్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. సేమ్ కమ్యూనిటీ, అదే కమ్యూనిటీలో లొకేట్ అయ్యి ఉంది. అండ్ రిఫరెన్స్ కోసం మీరు డెమో ఫ్లాట్ మోడల్ ఫ్లాట్ చూడాలి అనుకుంటే కంపెనీ వాళ్ళు ఈ ఫ్లాట్ అనేది మీకు రిఫరెన్స్గా చూపిస్తారు. అండ్ మీకు ఏ యూనిట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో మ్యాక్సిమం గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయండి యూనిట్స్ అనేటివి వెస్ట్ ఫేసింగ్ తోటి. మీరు ఆ ఫ్లాట్స్ కూడా డైరెక్ట్ విజిట్ చేయొచ్చు. మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ కంపెనీ పర్సన్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబరే మీకు డిస్ప్లే చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి, వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఫ్లాట్కి సంబంధించిన ఇన్సైడ్ వ్యూ అనేది మీకు ఇంతసేపు కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మీకు క్లబ్ హౌస్ డీటెయిల్స్ కూడా కవర్ చేస్తాను. అండ్ మనకు టీవీ యూనిట్ వరకు మీకు కవర్ చేశానండి. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. మీకు ఏరియల్ వ్యూ తోటి అవుట్ సైడ్ వ్యూ అనేది చూపించాను, గ్రౌండ్ లెవెల్లో కూడా మీకు అవుట్ సైడ్ వ్యూ అనేది చూపించాను. మన క్లబ్ హౌస్ ఇన్సైడ్ వ్యూ అనేది ఇప్పుడు కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మనకు నియర్ బై ప్రాజెక్ట్ హైలైట్స్ వైజ్గా చూస్తే మన క్లబ్ హౌస్ అనేది G+3 ఉందండి. ఇది మన గ్రౌండ్ ఫ్లోరు, స్టేర్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి కమ్యూనిటీ హాల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మనకి ఈవెంట్స్ రన్ చేసుకోవడానికి సెంట్రల్ ఏసీ సిస్టమ్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. మనకు స్టేజ్ అనేది అక్కడ ఇచ్చారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది. మీకు ప్రతి ఫ్లోర్ అనేది నేను మాన్యువల్గానే మీకు చూపిస్తాను. లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చినా కానీ మీకు వీడియోలో కవర్ చేయడానికి మేము స్టేర్స్ ద్వారానే వెళ్తున్నాను. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ అమెనిటీస్ ఫ్లోర్ వైజ్గా మీకు వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, బట్ రూమ్ అలాట్మెంట్ అనేది ఇంకా జరగలేదు. మన కమ్యూనిటీస్ అయితే మేము చదివేస్తున్నాం. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. జిమ్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, మీరు ఇప్పుడు వీడియోలో చూపించింది. మనకు ఓపెన్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇచ్చారు, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేశారు, అండ్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అనేది అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి. మనకు గెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి ఇక్కడ సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది. మనకు టోటల్ సెక్యూరిటీ స్టే చేయడానికి గెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనకు ఇండోర్ గేమ్స్కి అండి ఈ ఏరియా అనేది ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు. మీకు నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. మనకు లొకేషన్ వైజ్గా చూసుకుంటే హాస్పిటల్ అయితే SLG హాస్పిటల్, మమతా హాస్పిటల్, ల్యాండ్మార్క్ హాస్పిటల్, అంకుర, రెయిన్బో, కిమ్స్ అనేది మనకు నియర్ బై రోడ్ కనెక్టివిటీ ఉన్న హాస్పిటల్స్ అండి. మాల్స్ వైజ్గా చూసుకుంటే మీకు GSM మాల్, మంజీరా మాల్, ఫోరం మాల్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అనేది మనకి నియర్ బై లొకేషన్లో ఉన్నాయి. ఇంకా మియాపూర్ మెట్రో స్టేషన్, బస్ డిపో అనేది మనకు రోడ్ కనెక్టివిటీ ఈజీగా ఉందండి. మన క్లబ్ హౌస్ రూఫ్ టాప్ మీదకి వచ్చాము. ఇప్పుడు మీకు స్విమ్మింగ్ పూల్ ఏరియా అనేది చూపిస్తున్నాను, అండ్ చిల్డ్రన్ పూల్ కూడా ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.